ప్రభు నామానికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఎబెనెజర్ స్వరాల ద్వారా దేవుని వర్తమానాన్ని వింటున్నటువంటి మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీరు కూడా విన్న వాక్య ప్రకారంగా ప్రార్థన చేసుకుంటూ భక్తి జీవితాన్ని కట్టుకుంటూ దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క పరిచారకుడు పరిచర్య అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాను. చూడండి, ఏసుగేలు గ్రంథం 41:11-12 వచనాలు చూస్తే, పరిశుద్ధ స్థలములో పరిచర్య, మందిర పరిచర్య నియమింపబడినది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మందిర పరిచర్య చూడండి, మరి తోడవడం మొదలుపెట్టిన కాడ నుంచి మరి మందిర పరిచర్య చాలామంది మరి కడగడం, మరి మందిరంలో వస్తువులు సామాగ్రి శుభ్రపరచడం, ఇలాగా మందిర పరిచర్య చేస్తూ ఉంటారు. అది గొప్ప ఆధిక్యత, అందరూ చేయలేరండి, వస్తారు వెళ్ళిపోతారు, కానీ ఇక మందిర పరిచర్య విషయంలో బాధ్యత తీసుకోరు. ఈ మందిర పరిచర్య చేసే విషయంలో బాధ్యతగా కొంతమంది పరిచర్య చేస్తూ ఉంటారు. కాబట్టి బోధకునికి ఏ ప్రతిఫలం దొరుకుతుందో పరిచర్య చేసేవారికి కూడా అదే ప్రతిఫలం దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా యెహెజ్కేలు 45:4 చూసినట్లయితే, ఆయన సన్నిధి పరిచర్యకు ఆ భూమి ప్రతిష్ఠితము, ఆయన స్థలముగా నివాసముగా ఉంది అని చెప్తాడు. కొన్ని స్థలాలను దేవుడు ప్రతిష్ఠించాడు, అక్కడ దేవుని మందిరాలు కట్టాలని. కాబట్టి ఏదో విధంగా అక్కడ మందిరం కట్టబడుతుంది. ఆ స్థలాన్ని ప్రతిష్ఠించాడు దేవుడు, నిన్ను ప్రతిష్ఠించాడు, నిన్ను దేవుని పరిచర్య చేయడానికి నిన్ను ప్రతిష్ఠించాడు. మరి ఒక ఆయన బాగా ఆస్తుంది, దేవుడు అతనితో మాట్లాడి నువ్వు నా కొరకు మందిరం కట్టు, అనేక మందిని నేను మారుస్తాను అని చెప్పేసి అన్నాడు. ఆయనకున్నదంతా కూడా అమ్మేసి ఓ పెద్ద మందిరం కట్టేస్తాడండి. రోజు ప్రార్థన చేస్తూ ఉంటాడు, రోజు పాటలు పాడుతూ ఉంటాడు, రోజు వాక్యం చెప్తూ ఉంటాడు. ఎవరు రావట్లేదు, ఒక్కరు కూడా ఏంటి ప్రభా నాకు మరి మంచి పరిచర్య ఇస్తానన్నారు, నా స్థలం అంతా నాకు ఉన్నదంతా అమ్మేసి మందిరం కట్టమన్నారు, ఏంటి ప్రభా అని చెప్పేసి రోజు రోజు దుఃఖిస్తూ ఏడుస్తూ దేవుని సన్నిధిలో మరుపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. సంవత్సరం వరకు ఒక్కరు కూడా రాలేదండి. సంవత్సరం అయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు, చాలా చక్కగా పాటలు పాడతాడండి. పాట పాడితే చాలు, మనుషుల హృదయాలు కదిలించబడతాయి, కుదిపేస్తాడు అన్నమాట. అంత చక్కటి టాలెంట్ కలిగినటువంటి పాటగాడు వచ్చాడు. మంచిది, ఆయన పాటలు పాడుతున్నాడు, ఈయన వాక్యం చెప్తున్నాడు, చాలా చక్కగా సేవ సాగిపోతూ ఉంది. అయితే మరి చాలామంది వస్తున్నారు మందిరానికి, ఓ మొత్తం మందిరం పట్టనంత మంది వచ్చేసారండి. ఒక్కొక్కరు అలాగ అనేక మంది ప్రభుని తెలుసుకున్నారు. ఇక్కడ మందిరం కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి వేరే ఊర్లకి వెళ్ళి సువార్త ప్రకటిద్దామని ఎవరన్నా వస్తారంటే సంఘస్థులు కొంతమంది వెళ్ళేవాళ్ళు. అక్కడ పక్క ఊర్లో సువార్త, నడి రోడ్లో మరి సువార్త చెప్తూ ప్రభుని గురించి తెలియచేసేవాళ్ళు. అలా చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు ఒక ఊరికి వెళ్ళినప్పుడు మరి ప్రార్థన చూసుకొని వస్తుంటే రాత్రి 12:00 ఆ ప్రాంతం అయిపోయింది. మధ్యలో అర్ధంతరంగా అనుకోకుండా బండి ఆగిపోయింది. ఏమైంది బండి అని, ఎన్ని ఇది చేసిన బండి స్టార్ట్ అవ్వట్లేదు. అయితే తోసుకుంటూ వస్తున్నారండి, ఒకళ్ళు ఇద్దరు ఆ బండిని తోసుకుంటూ వస్తున్నారు. చాలా ప్రయాసపడుతున్నారు, ప్రయాసపడుతూ మాటల్లో పడ్డారు. ఏంటంటే మరి దేవుడు నన్ను మందిరం కట్టమన్నాడు, నాకు ఉన్నదంతా అమ్మేసి మందిరం కట్టాను, కాబట్టి మరి అనేక మంది ప్రసంగాలు విని మార్చబడుతున్నారు, దేవునికి స్తోత్రం అని చెప్పేసి అన్నాడు ఆయన. అనేటప్పటికి ఇంకొక ఆయన అన్నాడు, కదా నువ్వు మందిరం కట్టి సంవత్సరం ఉన్నా ఒక్కడు కూడా రాలేదు, నేను వచ్చిన తర్వాతే సంఘం అభివృద్ధి పొందింది, నేను వచ్చిన నా పాటల ద్వారా అనేక మంది పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని ప్రభువుని అంగీకరించారు అని చెప్పేసి వీళ్ళలో ఇద్దరిలో తర్జన భర్జన జరుగుతుంది. మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, వెళుతూ ఉండేసరికి అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది, పూరి గుడిసె. అయితే కొంచెం మంచినీళ్ళు అన్నా ఇస్తారని దీపం వెలుగుతూ ఉందని చెప్పేసి వెళ్ళారు. చిన్న తడక ఉంది, ఆ తడక పక్కకు తీసుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఒక ముసీలి ముసలావిడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుందండి. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభు అనేక మంది యవనస్తులు నీకోసం పరిచర్య చేస్తున్నారు ప్రభు, వారందరూ కూడా తొట్టిల్లకుండా
దేవుని భయభక్తుల్లో ఉండి వారి పరిచర్య చేసేటట్టు సహాయం చేయండి ప్రభువా అని చెప్పేసి మరి వారు పడిపోకుండా అనేక మందికి మాదిరికరంగా ఉండాలి సయ్యా, అనేక మందిని సువార్త ప్రకటించాలి సయ్యా, ఇంకా అనేక మందిని లేవనెత్తయ్యా. యవనకాలాన్ని బట్టి ఎవరో తృణీకరించకుండా పడిపోకుండా యవనలు తప్పక తొట్టిల్తారంటున్నావు కదా ప్రభువా, ఆ తొట్టుపాటు రాకుండా సహాయం చేయండి అని మంది గురించి ప్రార్థన చేస్తుంది. సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోక నివాసులు అందరి కొరకు కూడా ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రపంచ నలుమూలలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తుంది. ఎంతో ఓపికతో ఎలాంటి ప్రార్థన చేస్తుందంటే, వివాహాలు కాని వారికి వివాహాలు జరగాలని, వివాహాలు అయ్యి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టాలని, పిల్లలు పుట్టినటువంటి గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవ దినాలు కావాలని, ఆ పుట్టినటువంటి బిడ్డలు మంచిగా తల్లిదండ్రులకి దేవునికి అనుకూలంగా జీవించాలని, మరి ఎంతోమంది భర్తలు కోల్పోయిన వారు, భార్యలు కోల్పోయిన వారు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు, ఇలాగ ఎన్నో 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 ప్రార్థనలు చేస్తూ ఉంటుందండి. అనేకుల కొరకు, దొంగల కొరకు, వ్యభిచారుల కొరకు, తాగుబోతుల కొరకు, విగ్రహారాధికుల కొరకు వాళ్ళందరూ మార్చబడాలని ప్రార్థన చేస్తుంది. ఇలాగా ఆ ప్రార్థన విని ఈ పాస్టర్ గారు పాటలు పాడే ఆయన కూడా కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకున్నాడు. ఏమంటారంటే, నేను పాడే పాటల వల్ల కాదు, నువ్వు చేసే ప్రసంగాల వల్ల కాదు, ఇలా ప్రార్థన చేసే తల్లులు ఎంతమంది ఉన్నారో, అందుకే సంఘాలు కట్టబడుతున్నాయి, అందుకే అనేక మంది మార్చబడుతున్నారు. ప్రియ సహోదరుడ సహోదరి, సువార్త ప్రకటించడానికి అంత సామర్థ్యం నీకు లేదేమో, ప్రార్థన అయినా చెయ్యి. ప్రకటిస్తున్న వారి కొరకు దేవుని పరిచర్య జరుగుతుంది కదా, ఆ పరిచర్య కొరకు ప్రార్థన సహకారాన్ని అందించగలవా? ఇంట్లో కూర్చొని దేవునికి ప్రార్థన చేయగలవా? గంటలు గంటలు అనేకుల కొరకు ప్రార్థన చేయగలిగితే అది ఆ ప్రార్థన పరిచర్య నీకు ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన, ప్రార్థన. చాలామంది చదువుకున్న వాళ్ళు బైబిల్ చదవడానికి తీరిక లేదండి, ప్రార్థన చేయడానికి తీరిక లేదు. మూడు పూట్ల మూడు కంచాలు తినమంటే చక్కగా తింటారు. మూడు పూట్ల మూడు అధ్యాయాలు, తర్వాత ఆదివారం ఐదు అధ్యాయాలు చదివితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ అయిపోద్ది. ఎన్ని సంవత్సరాలు అయింది రక్షించబడని అడిగితే ఏం చెప్తారు సమాధానం? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20, 30, 40 సంవత్సరాలు అంటారు. కానీ ఆ పరిచర్యపై ఎన్ని సంవత్సరాలు అయిందో అన్నిసార్లు బైబిల్ చదివి కంప్లీట్ చేయవలసినటువంటి అవసరత ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. చదువుకున్న వాళ్ళకేమో చదవడానికి తీరిక లేదు, చదువుకోలేని వాళ్ళేమో నాకు చదువు వస్తే అబ్బా చెత్తగా చదివేద్దు అని అనుకుంటారు. ఆలోచన చేయండి, మా ఊర్లో మా సంఘంలో ఒక ఆవిడ, మరి సువార్తమ్మ అమ్మగారు అని ఒక ఆవిడ ఉండేవాళ్ళు. ఆవిడకి చదువు రాదు, ప్రతి శనివారం ఉపవాసం ఉండేది. అమ్మ వంజాక్ష అమ్మ కొంచెం బైబిల్ చదివి వినిపిస్తావా అనేసి అడిగారు. సరే మా అమ్మగారని బైబిల్ చదవడానికి నేను వెళ్ళేదాన్ని. నాకు పప్పలు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, సాయంత్రం వేడి వేడి అన్నం వండి పెట్టేవాళ్ళు. బాగుంది ఇదేదో అనుకొని ప్రతి శనివారం తలస్నానం చేసుకొని నేను వెళ్తూ ఉండేదాన్ని. అయితే ఒకరోజు ప్రభు నాతో మాట్లాడి, ఆవిడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది కదా, నువ్వు కూడా ఉపవాసం ఉండొచ్చు కదా అని చెప్పేసి నన్ను హెచ్చరించారు. సరే అని నేను తలస్నానం చేసుకొని ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం ఉండేదాన్ని ఆ రోజంతా. అయితే ఆవిడ సాయంత్రం భోజనం పెట్టేదాకా మంచినీళ్ళు కూడా తాగేదాన్ని కాదు. అయితే మరి ఆవిడ నేను బైబిల్ చదువుతుంటే చాలా ఎక్కువ ప్రార్థన చేస్తుంది, అందరి కొరకు ఎంతో ప్రార్థన చేస్తుంది, గంటల గంటలు ప్రార్థన చేస్తుంది. ఆ వాక్యం ఆవిడకి అర్థమైంది, నాకు అర్థం కాలేదు. ఇదేంటి ఇంత ప్రార్థన చేస్తుంది ఇవిడే, కొంచెం వాక్యం చదివితే, ఇంకా ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తుంది అన్నమాట. ఆవిడ ప్రార్థన చేస్తుంటే నాకు అర్థమయ్యేది అన్నమాట. అయితే ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండడం మొదలు పెట్టానో ప్రభు నా మనోనేత్రాన్ని తెరిచాడు. నాకు అర్థమవుతుంది, ఆవిడ ప్రార్థన చేయడం అర్థమవుతుంది, నేను చదివే వాక్యము కూడా నాకు అర్థమవుతుంది. అయితే ఒకరోజు నేను చెప్పాను, మామగారు నేను వాక్యం చెప్తానండి అని అన్న. అయ్యో బంగారం చెప్పరా తల్లి అని చెప్పేసి అంది. అంటే నేను వాక్యాన్ని చెప్పినప్పుడు చాలా సంతోషపడింది, చాలా ఎక్కువ ప్రార్థన చేసింది. అయిపోయిన తర్వాత అంటది, వంజక్షమ్మ దేవుడు నిన్ను గొప్ప దైవ జనరాలుగా వాడుకుంటాడమ్మా అని చెప్పేసాను. మామగారు ఇప్పుడంటే అన్నారు, కానీ ఇంకోసారి అనకండి అని చెప్పాను. ఎందుకంటే బ్రతుకు తెరువు లేక బైబిల్ ఇచ్చుకుని ఇంటింటికి తిరుగుతారని చెప్పే దౌర్భాగ్యంలో నేను ఒకదాన్ని,
కాబట్టి అది నాకు వర్తించకూడదు. మీరు అలా ప్రార్థన చేయకండి, నేను మంచి ఉద్యోగం చేయాలా, ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్య చేయాలి అని చెప్పేసాను. నీకు ఉద్యోగం అంటే భలే ఆశ అనుకుంటాను, ఉద్యోగం ఇప్పిస్తానని బొంబాయి తీసుకెళ్ళి అమ్మేస్తారు తెలుసా, అలాంటి ఆశలు పెట్టుకోకు అని చెప్పేసాను. ఇది అయితే నేను వాక్యం చదవడం, ప్రార్థన చేయడం ఆ మామగారి దగ్గర నేను నేర్చుకున్నాను. నేర్చుకొని ఆవిడ చేసే ప్రార్థన చాలా చక్కటి ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే నేను గంటల గంటలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అయితే మరి దేవుని కృపను బట్టి టీచర్ ట్రైనింగ్ చేశాను. టీచర్గా చిన్నపిల్లలకి ప్రభువుని గురించి ప్రకటించాలని. కానీ అది కాకుండా మరలా రేపో మాపో చచ్చిపోయే వాళ్ళకి సువార్త ప్రకటిస్తే, వాళ్ళు బ్రతికితే దేవుని గురించి ప్రకటిస్తారు, చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటారని చెప్పేసి మళ్ళీ నర్స్ ట్రైనింగ్ చేశాను. డిగ్రీ చదువుకున్నాను. కానీ ఏ ఉద్యోగంకు వెళ్ళకుండా ప్రభు చెప్తారో, ఏమన్నారంటే ఎన్ని లక్షలు సంపాదించావు అడగను, ఎన్ని ఆత్మలు సంపాదించావు అడుగుతానని ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఆ యొక్క ఉద్దేశాలన్నీ విడిచిపెట్టి ప్రభు పరిచర్యకు వచ్చాను. ఆవిడ ప్రవచనం చెప్పినట్టుంది. నిజంగా మరీ పరిచర్య చేయడానికి దేవుడు గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడండి. నేను చిన్నప్పుడు చాలా నత్తి మాటలు కూడా సరిగా వచ్చేవి కాదండి, ఎందుకంటే నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ పాలేరుని ఎక్కిరించేదటండి, వాళ్ళు మాట్లాడే మాటలు ఇమిటేట్ చేస్తూ ఉండేదటండి. అయితే నేను పుట్టిన తర్వాత కూడా మరి నాకు సరిగా మాటలు రాకపోవడం, నత్తిగా నేను అలాగే మాట్లాడడం. అయితే మరి డాక్టర్ గారికి చూపిస్తే డాక్టర్ గారు ఏమన్నారంటే హైదరాబాద్ తీసుకెళ్ళండి, అక్కడ ఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే ఈ నాలుక నాకు చివరి వరకు కూడా కలిసే ఉంటుంది, నాలుగు పైకి లేవదు. చాలామంది నాలుగు చక్క పైకి లేస్తుంది, ముక్కును అంటుకుంటుంది, కానీ నా నాలుగు అస్సలు పైకి లేవదు అనమాట. అయితే హైదరాబాద్ తీసుకున్నప్పుడు ఆపరేషన్లు అంటే చాలా భయం కదా, అయితే అక్కడ ఏదన్నా చచ్చిపోయింది అనుకో అక్కడే పడేయాలి, ఇంటికి కూడా తీసుకురావడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి, ఎలాగోలాగా ఉండని ఇలే అని చెప్పేసి మా అమ్మ వదిలేశారు. కానీ నాకు తెలుసు బాగా నా చాలా నత్తిగా మాట్లాడేదాన్ని. కానీ నా ప్రభువుని గురించి ప్రకటిస్తున్నప్పుడు నా నాలుక చాలా చక్కగా మాట్లాడుతుంది, త్వరగా రాయు అని కలం వలె ఉంటుంది. చాలామంది నాతో మా పరిచర్యలు తిరిగేవాళ్ళు మా గృహకుడుకుల్లో మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, మరి మీటింగుల్లో మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, మీరు టీవీలో మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏమో ఏ విధంగా మాట్లాడినా నా ప్రభు గురించి నేను మాట్లాడక తప్పదు, మాట్లాడతాను అని చెప్పేసేసి ఆ నత్తి అనేది ఇప్పుడు అసలు కనిపించదండి. ఎందుకంటే అది దేవుని పరిచర్యలో ఆ త్వరగా రాయు అని కలం వలె మార్చబడుతుందని నాలుక మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని పరిచారకులుగా నైవేద్యం అర్పించవలసినటువంటి వారమై ఉంటున్నామని యోవేలు చెప్తూ ఉంటాడు మొదటి అధ్యాయం 10వ వచనం. ఆ నైవేద్యము దేవుని సన్నిధికి రావట్లేదని, ఆ చేతులెత్తుట ప్రార్థన చేయుట, చేతులు ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధికి ధూపం వలేను, చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె ఉందని మరి కీర్తనల గ్రంథం 142వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదివినట్లయితే, ఈ పరిచర్యలో పాలు పొందుచు పరిచర్యను నెరవేర్చుట. కొంతమంది దేవుని సేవకులతో కలిసి పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉంటారు. ఏ పని ఉంటే ఆ పని చెప్పకుండా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనం చూస్తే పరుగు పరిచర్య, ప్రాణాన్ని లెక్క చేయక ప్రియముగా ఎంచుకోక, ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోక లెక్క చేయక పరిగెడుతూ పరిగెడుతూ పరిచర్యలో ముందుకు సాగిపోతూ ఉంటారు. సమయం అనక అసమయం అనక విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, ఎడతెగని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిచర్య అన్యజనులకు వెళ్ళాలి. 21వ అధ్యాయము అపొస్తల కార్యాలు 19వ వచనం చూస్తే ఈ పరిచర్య అన్యజనుల వరకు వెళ్ళాలి. అన్యజనులకు పరిచర్య చేయడానికే పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. కొంతమంది చక్కగా నూతన ఆత్మలను ఆకర్షించి ప్రభు సన్నిధికి నడిపిస్తూ ఉంటారు. కొంతమంది సంఘాలు కట్టబడిన సంఘాల్లో బాధ చేయడానికి ఇష్టపడతారు అలుపు సలుపు లేకుండా. ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించాలంటే చాలా కష్టం అండి. ఆ వ్యక్తి గురించి మనం ఎంతో ప్రార్థన చేయాలా,
ఎంతో మరి ప్రకటించాలో ప్రభుని గురించి, వాళ్ళ మనసు అంగీకరించాలో, అప్పుడు కానీ ప్రభు దగ్గరికి రాలేరు. కానీ ఒక ఆత్మను పోగొట్టుకోవాలంటే చాలా సులువు అండి. ఏమనకుండానే ఈ గుడి కాదు ఆ గుడి, ఆ గుడి కాదు ఈ గుడి, గుళ్ళు తిరిగేస్తున్నారు, గుణాలు మార్చుకోవట్లేదండి చాలామంది. ఆలోచన చేయండి ఎంతవరకు ఇది కరెక్టు, ఎక్కడ మార్మన్సు పొందావు, ఎక్కడ రక్షణ పొందావు, ఏ సేవకులు నీ క్షేమం గురించి ప్రార్థన చేశారు, అలాంటి సేవకులను దుఃఖపెట్టి మరో సంఘం అలా తిరుగుతూ ఉంటావు, కానీ నీ జీవితంలో క్షేమం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడే పెరగాలా, అక్కడే నీవు చచ్చేంతవరకు ఆ సంఘాన్ని కనిపెట్టుకొని ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, కృపావరములు కలిగి వాటి యందు మరి పరిచర్య చేయాలి. కృపావరాలు నానా విధములుగా ఉన్నాయని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది కదా. ప్రార్థన చేయడం కూడా ఒక కృపావరమే. అన్య భాషలు మాట్లాడడం, ప్రవచనాలు చెప్పడం, తర్వాత వాటి అర్థాలు చెప్పడం, తర్వాత దయ్యాలను వదిలించడం, స్వస్థపరచడం, ఇలాంటివన్నీ కూడా వరాలు. ఆ వరాలు మరి పొందుకొని దేవుని పరిచర్యలో ముందుకు సాగాలి. నువ్వు ఆసక్తి కలిగి అడిగితే ఏ వరమైనా ఇచ్చేస్తాడు ఆయన. ఆయన ఇష్టం ఉచితంగా పంచిపెట్టి ఇచ్చేస్తాడు అటువంటి ఆయన వరాలని. కాబట్టి అడిగి పొందుకోమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా పరిశుద్ధుల కొరకైన పరిచర్య సామర్థ్యం కొలది ఇచ్చిరి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:4. పరిశుద్ధుల కొరకైన పరిచర్య. పరిచర్యలో చాలా డబ్బు అవసరం, ద్రవ్యం చాలా అవసరం. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వారి సామర్థ్యం కొలది కూడా ఇచ్చి ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉంటారు. ఇంకా మనం చూస్తే సువార్తకు పరిచారకుడనై తిని అని కొలస్సేలు 1:23 తెలియజేస్తున్నాడు. పౌలు గారు సువార్త ప్రకటించడానికే పరిచారకుడిగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియచేస్తుంటున్నాడు. ఇంకా మనం చూస్తే రక్షణ పొందు వారికి పరిచర్య చేయుటకై పంపబడినాడు. ఎబ్రిల్కు రాసిన పత్రిక 1:14. ఎవరికంటే అండి, అనేక మంది రక్షణ పొందడానికి పరిచర్య చేసేవాళ్ళు చాలా అవసరము, అందుకోసం పంపబడ్డానని చెప్పి కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా ప్రభు పరిచారకుడై ఉండి మహామహుని సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రభు వారు కూడా ఈ లోకానికి పరిచర్య చేసి ఉంటున్నాడు. పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు, కానీ పరిచర్య చేయడానికే వచ్చానని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఈ పరిచర్య చేస్తూ ఉండగా మరి సేవకులుగా దేవుడు కొంతమందిని తీర్చిదిద్దుతాడు. చూడండి, మా కాలంలో 7th క్లాస్కి కామన్ ఎగ్జామ్ ఉండేది. ఆ 7th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి పెళ్లి చేసి పడేసేవాళ్ళు. పాస్ అయిన వాళ్ళు మాత్రం చదివేవాళ్ళు. మళ్ళీ 10th క్లాస్ వచ్చేది. 10th క్లాస్లో మళ్ళీ ఎగ్జామ్లో కొంతమంది ఫెయిల్ అయిపోయేవారు, వాళ్ళకి పెళ్లి చేసి పడేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళు చదువుకునేవాళ్ళు. మళ్ళీ ఇంటర్మీడియట్లో పాస్ అయితే మళ్ళీ డిగ్రీకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే పెళ్ళిళ్ళు చేసి పడేసేవాళ్ళు. ఇలాగా చేస్తూ ఉంటుండగా మనం చూస్తున్నట్లయితే చదువుకుంటారు, బాగా చదువుకుంటారు. చదువుకొని ఒక టీచర్ అవ్వాలని అభిప్రాయం కలిగి ఉంటారు, లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలని, లేకపోతే ఒక ఇంజనీర్ కావాలని. అలాగా డిగ్రీల వరకు వారు సిలబస్ తీసుకుంటారు కదా. బైపీసీ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా డాక్టర్లు అయిపోతారా? నేను కూడా బైపీసీ తీసుకున్నాను డాక్టర్ అయిపోదామని. అయిపోయినా ఆలోచించేయండి. కొంతమంది మరి నర్సులుగా, ఎంఎన్ఓలుగా, లేకపోతే ఏదో హెల్త్ వర్కర్గా ఏదో రకంగా సెటిల్ అయిపోతున్నారు. నేను కూడా ఒక నర్సు ట్రైనింగ్ చేశాను, అయితే అందులో కూడా దేవుడు నాకు జయము కలుగ చేయలేదు. కానీ ఆ పని చేసుకోవడానికి దేవుడు నన్ను సృష్టించలేదు. కానీ నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని గురించి ప్రకటించడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నాకు ఇచ్చిన ఆ యొక్క కృపావరాన్ని డెవలప్ చేయడానికి నా యజమాని చాలా ప్రయాసపడ్డారు. అనేక మంది, ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్తారు కదా, అలాగా నా వెనుక నా యజమాని ఉండి నన్ను ఈ పరిచర్యలో ఎక్కడికైనా పంపించేవాడు. ఏ ఊరైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లాకైనా సరే నన్ను పంపించేవారు. ఆయన పంపించడం
వారని నేను అనేక స్థలాల్లో ప్రభు కొరకు వాడబడుతూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే దేవుని చర్య అనేటటువంటి విషయంలో దాసులు అపోస్తలుగా పిలువబడినటువంటి వారు కూడా ఉంటున్నారు. కృపాసువార్త అంటే సాక్ష్యమిచ్చుటలో ముందుకు సాగడం, దేవుని యొక్క కృప మన మీద ఉండడాన్ని బట్టి ఎంతోమంది గొప్పవారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, భోగభాగ్యాలు అనుభవించేవారు ఎంతోమంది లోకంలో ఉంటుండగా, మరి ఎందుకు నిన్నే ఏరి కోరి పిలుచుకున్నాడు దేవుడు, నన్నే ఎందుకు పిలుచుకున్నాడు? ఆలోచన చేయండి. మన పట్ల దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను బట్టి దేవునికి వందనాలు. సువార్తికుడు పరిచర్య విషయంలో మరి బహు జాగ్రత్త కలిగి ఉండాలా? సువార్తికులుగాను పరిచారకులుగాను ఉపదేశకులుగాను కొంతమందిని దేవుడు తీర్చిదిద్దుతాడనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని సువార్త అనేటటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క సువార్త, కృపా సువార్త, సమాధానకరమగు సువార్త మనం అందించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇంకా రక్షణ సువార్తను అందించాలా, ఈ నీతి సువార్తను ప్రకటించాలా, సమాధాన సువార్తను మరి అందించవలసినటువంటి వారమే అంటున్నాం. మహిమ కలిగినటువంటి సువార్త, రాజ్య సువార్త, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి శుభవర్తమానాన్ని మనం తెలియచేయాలా. నిత్య సువార్త, నిత్యము ఉండే దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఉండడానికి ప్రతి మనిషిని సిద్ధపాటు చేయడానికి పరిచర్య చేయాలి. ఇంకా ఏం చేసినా పర్వాలేదు, భక్తి చేస్తే చాలు పరలోకానికి వెళ్ళిపోతారని. అందుకే అనేక సార్లు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయన యందు భయము భక్తి లేకపోతే దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేరు. సువార్తికుడు అంటే మరి మనం చూసినట్లయితే అందరూ సువార్త ప్రకటించలేరు. రక్షించబడిన వారిలో కొంతమందిని దేవుడు సేవకులుగా, పరిచారకులుగా, ఎవరిని ఏ రీతిగా నిర్ణయించుకున్నాడో ఆ రీతిగా, కొంతమంది పాటలు పాడేవారుగా, కొంతమంది ప్రార్థన చేసేవారుగా, కొంతమందిని ప్రకటించేవారుగా, ఆయన ఇష్టం. ఆయన కృపావరాలు పంచి ఇస్తున్నాడు, దాన్ని పొందుకొని ప్రభు యొక్క సువార్త ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. సువార్తికుడు ప్రత్యేకంగా మరి చేయవలసినటువంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని విషయాలు మార్చుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి. మార్కు సువార్త 1:5 మార్చుకోవలసినవి ప్రజలకు అనుగుణంగా, దేవునికి అనుగుణంగా, దేవుని యొక్క స్వరూపంలో ఉండడానికి తను తాను మార్చుకోవలసినటువంటి అవసరత ఉంది. రెండవదిగా చేర్చుకోవాలి, 1:12 ఎవరినైనా మరి పరదేశం కూడా ఇంట చేర్చుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది, విధవరాలను చేర్చుకోవాలని. ఇలాగా అనేక మందిని సంఘంలో చేర్చడానికి ఈ యొక్క పరిచర్య ముందుకు సాగవలసినటువంటి వారై ఉంటున్నారు. ఇంకా అక్కడ ఒప్పుకోలు జరగాల, ఒప్పుకోలు సామెతలు 3:6 చూస్తే ఒప్పింపబడాల, ప్రతి ఒక్కరు నేను పాపిని అని ఒప్పించబడాల, చేర్చబడిన వారిలో ఒప్పుకునేవారు కావాలా, మార్చుకోవాలా. మనం అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని మార్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే ప్రతిష్ఠించుకోవాలా, 1 Peter 3:16 మనల్ని మనం ప్రభు పరిచర్య చేయడానికి ప్రతిష్ట చేయాలి. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు దేవునికి ప్రతిష్ట చేసేస్తారు, మంచిదే, అయితే దేవుని కొరకే పెంచాలి అనుకుంటారు. కానీ కొంతమంది పరిచర్య చేయలేనటువంటి వారు ఉంటున్నారు. చూడండి, యెఫ్తా కుమార్తె మరి తండ్రి జయోత్సాహాలతో వస్తున్నాడని చెలికత్తులతో చక్కగా ఆనందోత్సాహాలతోటి ఎదురెళ్ళింది. ఆ కుమార్తె చూసినటువంటి యెఫ్తా నరాలు కూడా విరిగిపోయినాయండి. అయ్యో, నా కుమార్తె, నన్ను కృంగదీసేవారిలో నువ్వు ఒకటవయ్యావు అని చెప్పేసి బాధపడుతుంటే, నాన్న ఏంటి, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు జయించి వస్తున్నావు కదా, నీ జయాన్ని తెలియచేయడానికి నేను వచ్చానంటే, అమ్మా నేను యెహోవాకు మాట ఇచ్చాను, దాన్ని వెనక్కి తీసుకోలేను, నేను జయించి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారబంధం నుంచి ఏదైతే వస్తుందో అది దేవునికి దహన బలిస్తానని చెప్పానమ్మా అంట. అయితే అప్పుడు ఆ బిడ్డ చెప్తుంది, నాన్న యెహోవాకు మాట ఇచ్చావా,
ఆ మాట ప్రకారంగా నువ్వు నాకు చెయ్యి. దేవుని కోసం బలైపోవడం కంటే నా జీవితానికి సార్థకత ఏముంది అని చెప్పేసి అలా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారండి. దేవుని పరిచర్య చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఆ నేనెందుకు చేయాలో నువ్వెందుకు ఒప్పుకోవాలని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు కదండి. అయితే ఇక్కడ ప్రతిష్ఠించబడాలా, ప్రతిష్ఠించబడిన తర్వాత దేవుని పరిచర్యలో ఎలా సాగాలో నేర్చుకోవాలా, శిక్షణ పొందాలా. మత్తయి సువార్త 11:29 వచనం చూస్తే అక్కడ నేర్చుకోవలసినటువంటి విషయాలు ఉంటాయి. ఇంకా మనం ఈ పరిచర్యలో చాలా ఓర్పు అవసరం అండి. సేవకుడికి ఓర్పు అవసరము. విశ్వాసులు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 ఓర్పు అనేటటువంటిది చాలా అవసరం అండి. ఇంకా మనం చూసినట్లయితే ఆత్మలు కూర్చుకోవాలా, ఆత్మలు సంపాదించుకోవాలా, ఆత్మలు రక్షణలోకి నడిపించాలా. మత్తయి సువార్త 6:19-20. ఇంకా మనం చూసినట్లయితే నా సేవకుడు అయిన యాకోబు అని పిలుస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 41:8 నా సేవకుడు అయిన యాకోబు, నా సేవకుడు అయిన నెబుకద్నెజరు అని కూడా పిలుస్తూ ఉంటాడండి. యిర్మీయా గ్రంథము 4:9. ఇంకా షడ్రకు మేషకు అభిజ్ఞగోలు కూడా దేవుని సేవకులు, మహోన్నతుడైన దేవుని సేవకులారా మీరు అగ్నిగుండంలోంచి బయటికి రండి అని నెబుకద్నెజరు పిలుస్తాడు కదా. దానియేలు 3:26. ఇంకా దానియేలును కూడా దేవుడు నా ప్రియుడు. ఇంకా మరి దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటే చిగురు అను నా సేవకుడు అంటాడు. జకరియా గ్రంథం 3:8 నా చిగురు అను నా సేవకుడు అని అంటాడు. సేవకుని పుట్టించి దుష్టత్వం నుంచి ప్రత్యేకిస్తాడు దేవుడు. దేవుని యొక్క పరిచారకుల్ని ప్రతిష్ఠించి ప్రత్యేకించేవాడు ఆయనే. నా సేవకుడైన తుకీకు అని కూడా పిలుస్తూ ఉంటాడు. అతను కూడా సేవకుడే. ఇంకా మనం చూస్తే అగ్నిజ్వాలలుగా సేవకుల్ని చేశాడటండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7:8. అగ్నిజ్వాలలుగా దేవుని యొక్క సేవకుల్ని, ఆయన అగ్నిజ్వాల మండుచున్న అగ్ని గోళం వలె ఉంటాయంట ఆయన కళ్ళు. ఆయన సేవకులు కూడా అగ్నిజ్వాలలాగా ఉంటారు. అనేక మందిని దేవుని తట్టు త్రిప్పడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక చక్కటి మనవి చేస్తూ ఉంటున్నాను, మీరు దైవ సేవకులా, మీరు మంచి పాటగాళ్ళా, మంచి ప్రార్థనా పరులా, మంచి ప్రవచనాలు చెప్పేవారా, లేకపోతే మంచి దర్శనాలు చూసేవారా, లేకపోతే అన్య భాషలు మాట్లాడేవారా, మీకు ఇచ్చిన పరిచర్యలో మీరు ముందుకు సాగుతూ దేవుని మహిమపరచండి. కేవలం దేవుని మహిమపరచడానికే దేవుడు మనకి కృపావరాలు ఇచ్చాడు కాబట్టి మన ద్వారా దేవుడు మహిమపరచబడినట్లుగా నీకు ఇచ్చిన శాంతులు ఉపయోగించి అనేకులను దేవుని కొరకు సంపాదించవచ్చు. ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను, ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలు దేవుని చేతికి అప్పగించడమే ముఖ్య కర్తవ్యంగా పెట్టుకోవడం మన యొక్క బాధ్యత. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే నశించిపోతున్నటువంటి వారిని వెతకు రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు కదా. ఆయన పిల్లలుగా మనం కూడా చుట్టుపక్కల మన ఇళ్లలో మన బంధువులు అనేక మంది నశించిపోతున్నారు. ఆ నశించిపోతున్నటువంటి వారిని ప్రభు కొరకు మనం సంపాదించడం ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన చుట్టుపక్కల వాళ్ళు నరకానికి వెళ్తే వాళ్ళు మన మీద నేరారోపణ చేస్తారు. అయ్యో మాకు ఒక్కసారి కూడా చెప్పలేదు, ఏసైనా అనుకుంటే పరలోకానికి వెళ్తారని చెప్పుంటే మారిపోయేవాళ్ళం, బాగుపడిపోయేవాళ్ళం అంటూ ఉంటారు. మేము చెప్తాం వారు వినరండి అందుకే చెప్పలేదు అని అంటాం. కాబట్టి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది, వినవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. వినకపోతే నరకానికి వెళ్తారు, చెప్పకపోతే వాడు నరకానికి వెళ్తారు. నువ్వు చెప్పకపోతే నీ మీద తీర్పు ఉంటుందని ప్రభు పేరిట మనం చేస్తున్నా. భూదిగంత నివాసులారా అని పిలుస్తూ ఆయన రక్షణ పొందండి అని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా మనం హెచ్చరించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ పరిచర్యలో ఎన్నో మెలకువలు మాకు తెలియచేసి ఉంటున్నారు. మేము మార్చుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి అయ్యా నాయన, శిక్షణ పొందవలసినటువంటివి ప్రభువా తండ్రి, ఎన్నో విషయాలు మీరు మాకు తెలియచేసి ఉంటున్నారు.
నీ పరిచర్య చేయడానికి అందరూ చేయాలనుకుంటారు కానీ చేయలేరు ప్రభా. ఎవరు నియమించుకుంటారో వారు మాత్రం పరిచర్య చేయగలరు కనుక అనేక మంది నీ కొరకు సంపాదించేవారుగా చేయమని పేట బ్రతిమాలు ఏడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.